నిజమైన గొప్పతనం. పూర్వం విదర్భ దేశంలో ఒక కోటీశ్వరుడైన వర్తకుడు ఉండేవాడు. అతనికి ఆడపిల్లలు తప్ప మగ సంతానం లేదు. అతని భార్య ఒకసారి అతనితో, ఇంత డబ్బు మూలుగుతోంది, ఒక్కసారి విందు చేసి ఊళ్ళో అందరినీ పిలవరాదా, అలాగైనా ఒక కొడుకు కలుగుతాడేమో అంది. వర్తకుడు అలాగే విందు ఏర్పాటు చేసి ఊళ్ళో ఉన్న 50 మందిని ఆహ్వానించాడు. గొప్పగా జరిగిన ఆ విందుకు అందరూ వచ్చారు, కానీ రామన్న అనే కట్టెలు కొట్టుకునేవాడు రాలేదు. తర్వాత ఆ వర్తకుడు రామన్న కనిపించినప్పుడు ఎందుకు రాలేదని అడిగితే, అయ్యా, మీరు ఊరందరికీ విందు చేసిన నాడు నా కట్టెలు కొనేవాళ్ళు లేక మా ఇంటిలో 10 పస్తులు పడుకున్నాం అన్నాడు. మీరంతా వచ్చి విందు భోజనం తినక పస్తులు ఎందుకు పడుకున్నారు అని వర్తకుడు ఆశ్చర్యంగా అడిగాడు. ఒక్కపూట మీ ఇంట తిండి తిన్నందుకు బతికినన్నాళ్ళు మేము మీకు తలవంచాలి, నా రెక్కల కష్టం మీద బతకగలిగిన నేను అలా ఎందుకు చేయాలి అన్నాడు రామన్న. తర్వాత వర్తకుడిని నలుగురు కలిసి, ఈ ఊళ్ళో నీ అంత గొప్పవాడు లేడని పొగిడినప్పుడు నాకన్నా గొప్పవాడు కట్టెలు కొట్టుకునే రామన్న అంటూ వాడన్న మాటలు అందరికీ చెప్పాడు. అదే నిజమైన గొప్పతనం అని అన్నాడు. ధన్యవాదాలు.